నమస్తే అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాక్స్ అండ్ టిప్స్. ఈరోజు మంచి టిప్ ఒకటి చెప్తాను. దీపం పెట్టుకోవడానికి మనం ఇలాంటి దీప కుందులు తీసుకుని అందులో నూనె వేసుకుని దీపం పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని కుందులు బాగానే ఉంటాయి, కానీ కొన్ని కుందుల్లో నుంచి నూనె కిందకి లీక్ అవుతూ ఉంటుంది. మన కింద ప్లేట్ పెట్టుకుంటూ ఉంటాం, ఆ ప్లేట్లోకి నూనె అంతా వచ్చేస్తూ ఉంటుంది. పైగా కుందు చుట్టూ కూడా కింద అంతా జిడ్డుగా వచ్చేస్తుంది. క్లీన్ చేసుకోవాలన్నా చాలా కష్టం అన్నమాట, జిడ్డు జిడ్డుగా ఉంటుంది. కాబట్టి కొన్ని కుందులు పర్వాలేదని కొన్ని మరీ ఎక్కువగా లీక్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా లీక్ అయినా కొంచెం లీక్ అయినా సరే ఏ ప్రాబ్లం లేకుండా నూనె కిందకి కారకుండా ఉండాలంటే దీపపు కుందులు శుభ్రంగా కడిగి ఎక్కడైతే హోల్ ఉంటుందో అక్కడ కొద్దిగా నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. ఒకసారి నెయిల్ పాలిష్ పెట్టి ఆరిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి పెట్టి ఆరనివ్వాలి. రెండు సార్లు పెట్టుకుంటే గట్టిగా కదలకుండా ఉంటుంది. ఇలా సింపుల్గా నెయిల్ పాలిష్ పెట్టి నూనె లీక్ అవ్వకుండా సరి చేసుకోవచ్చు దీపపు కుందుల్ని. లేకపోతే మీ దగ్గర ఫెవి గ్లూ ఉంటే గ్లూ ఒక డ్రాపు దీపపు కుంది మీద పెట్టేసి మధ్యలో ఆరిపోయిన తర్వాత చక్కగా దీపం పెట్టుకుంటే నూనె లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా సింపుల్గా ఈ రెండు పద్ధతుల్లో మీరు దీపపు కుందుల్లో నుంచి నూనె లీక్ అవ్వకుండా చేసుకోవచ్చు. నూనె మరీ ఎక్కువగా కిందకు వచ్చేసిందంటే ప్లేట్లు జిడ్డుగా ఉంటాయి, అలాగే దీపపు కుందు చుట్టూ కూడా జిడ్డుగా ఉంటుంది. కడగాలన్నా కానీ కొంచెం కష్టం అన్నమాట. ఈ ఇబ్బంది లేకుండా ఇలా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.